మీ ద్వారా హైదరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా మీద ఇంత నమ్మకం పెట్టుకొని, నా కుటుంబ సభ్యుల మీద ఇంత పెద్ద నమ్మకం పెట్టుకొని, ఇంత పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చిన అక్కా చెల్లెలకి, అన్నా తమ్ములకి, తాతలకి, అవ్వలకి, యువకులందరికీ కూడా పేరు పేరున నా చేతులు జోడించి శిరస్సు వచ్చి మరి వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, సంతోషరావు గారికి, కవిత గారికి మరియు ప్రత్యేకంగా వాళ్ళకి కూడా నేను నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఏ నమ్మకం అయితే నా మీద పెట్టుకొని గెలిపించిండో ఆ నమ్మకంని ఖచ్చితంగా నేను నిలబెట్టుకుంటానని తెలియజేస్తూ, మరియు ఇప్పటికన్నా ఈటల రాజేందర్ గారు నోరు అదుపులో పెట్టుకోవాలి, కొడితే బుల్లెట్ దిగిందా లేదా లెక్క గది కావాలి. ఇలా మళ్ళా జన్మల హుజూరాబాద్ నియోజకవర్గంలో ఓడిపోవడం ఉండదు. గ్యారంటీగా కేసీఆర్ గారి జెండానే, కేసీఆర్ గారి అడ్డనే హుజూరాబాద్ గడ్డగా మిగిలిపోతుంది. ఖచ్చితంగా ఖచ్చితంగా కేసీఆర్ గారు మరియు హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఏ నమ్మకం అయితే పెట్టుకుంటో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలియజేస్తూ, 20 ఏళ్ల క్రితం ఇదే ఈటల రాజేందర్ గారు మా నాన్నని నమ్మించి ZPTCగా ఓడగొట్టి గొంతు కోసే ప్రయత్నం చేసిన ఆనాడు నేను రాజకీయాలలో లేను. ఇవాళ రిటర్న్ గిఫ్ట్ గా మా నాన్నకి ఇవాళ నేను ఎమ్మెల్యేగా గెలిచి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇట్లనే ఉంటది, ఒకరిని నమ్మించి మోసం చేసుడు నీకు బాగా అలవాటైంది కాబట్టి ఇవాళ దీని ద్వారా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు నీకు బుద్ధి చెప్పిను, నా గెలుపుని కేసీఆర్ గారికి, మా నాన్నకి అంకితం చేస్తున్నానని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, అందరికి కూడా నమస్కారం. 100% నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ గారితోనే ఉంటాను. డౌట్ ఏం పాలిటిక్స్ లేదు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు 2018లో కూడా నేను చాలా నేరోగా ఓడిపోవడం జరిగింది. ఒరిజినల్ గా ఏంటంటే 2018లో నేను గెలవాలి, బట్ స్మాల్ మిస్టేక్ వల్ల మిస్టేక్ అయిపోయినప్పుడు ఖచ్చితంగా హుజూరాబాద్ ప్రజలకి నేను 2018లో ఓడిపోయిన 5 సంవత్సరాలు నిత్యం వాళ్ళ మధ్యలోనే ఉన్నాను. అదే నన్ను గుర్తించారు, అవకాశం ఇచ్చారు, నా జీవితమే హుజూరాబాద్ ప్రజలకి అంకితం అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ.